శ్రీవారి కళ్యాణ ఉత్సవం. స్మార్త ఆదికం కర్మ. తస్మై సమస్త వేదార్థ విదే విఖనసే నమః శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే. శ్రీ గోవింద గోవింద గోవింద. అథ భగవతో మహాపురుషస్య మహావిష్ణోః ఆజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్రీ శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంభూద్వీపే భారతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే ఆదివరాహక్షేత్రే వెంకటాచలే కళ్యాణమండపే భగవత్ భాగవత ఆచార్యాణాం సన్నిధౌ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయఃపతేః పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీభూ నీలా సమేత శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం అస్య యజమానస్య. అందరూ మీ గోత్రాన్ని మనస్సులో స్మరించండి. మీ పేరుని, మీ ధర్మపత్ని పేరుని, మీ పిల్లల పేర్లని, మీ కుటుంబ సభ్యుల పేరని అందరూ మనసులో స్మరించి స్వామివారిని ప్రార్థించండి. చెప్పండి. మమ సహకుటుంబస్య సబాంధవస్య సపరివారస్య క్షేమస్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిత్యర్థం రాజద్వారే రాజముఖే సర్వ అనుకూల సిత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక కళ్యాణ మహోత్సవం శ్రీ వైఖానస భగవచ్చాస్త్ర మార్గేన ఆచార్యముఖేన అహం కారయిష్యే సర్వం శ్రీ శ్రీనివాస అర్పణమస్తు. నమో వెంకటేశాయ. వినా వెంకటేశం ననాథో ననాథో సదా వెంకటేశం స్మరామి స్మరామి. హరే వెంకటేశం ప్రసీద ప్రసీద. ప్రియం వెంకటేశ ప్రయశ ప్రయశ என்று அந்த எம்பெருமான் திருவேங்கடமுடையானை செவித்துக்கொண்டு இன்றைய கல்யாண உற்சவத்திலே சங்கல்ப மந்திரங்களை கேட்டோம். அடுத்ததாக
விஸ்வக்சேனரின் ஆராதனை சுத்தி புண்ணியவாஜனத்தை ஆரம்பித்து வைக்கிறார் அர்ச்சக சுவாமி. திருமலை கோவில் உள்ளே இருக்கும் சம்பங்கி பிராகாரத்தில் உள்ள கல்யாண மண்டபத்திலிருந்து நேரடி ஒளிபரப்பினை சேவித்துக் கொண்டிருக்கிறோம். இந்த கல்யாண உற்சவத்தின் நேரடி ஒளிபரப்பின் வர்ணனையாளர் திருமதி ஏ அருணா. இதோ அந்த எம்பெருமானை சேவித்துக் கொண்டு அடுத்ததாக ஸ்ரீதேவி பூதேவி இரு நாச்சிமார்களையும் சேவிக்க இருக்கிறோம். விஸ்வக்சேன ஆராதனை எதற்கு என்றால், எந்தவித தடங்களும் வராமல் காப்பதற்காக ஆராதனை செய்ய வேண்டும். ஸ்ரீமதே விகனசே நமஹ பிருகுமரே சித்ரிகஸ்யவேப்யோ நமஹ பகவதோ பலேனா பகவதோ வீர்யேனா பகவதஸ்தேஜசா பகவதக்ர்மணா பகவதானுக்ரஹீதோ பகவதானுத்யாதோ பகவன் த்யாத்வா பகவத்கர்ம கரிஷ்யாமி தத் பகவான் அனுமன்யதாம் ப்ராணாநாயம்யா ஓம் பூ. ஸ்வஸ்திம் பவந்தோம் பிரவந்தோ கர்மணே ஸ்வஸ்திம் புண்ணியாஹம் ஸ்வஸ்திம் பவந்தோம் பிரவந்தோ கர்மணே ஸ்வஸ்திம் புண்ணியாஹம் ஸ்வஸ்திம் பவந்தோம் பிரவந்தோ கர்மணே ஸ்வஸ்திம் ருத்யாஸ்மஹ வீர நமதோ பஜத்யாமித்ரம் தேவம் மித்ரதேகின் நோ அஸ்து அனுராதான் ஹவிடா வர்த்தயந்தஹ சிதஞ்சய மேம சரத சவீரா ஓம் பூ.
పూర్వోక్త కర్మని పూర్వోక్త యజమానాయ పుణ్యాః మృత్యుం భవంతోః భవంతో కర్మ ర్ధ్యతాం పుణ్యాః మృత్యుం భవంతోః భవంతో కర్మ ర్ధ్యతాం పుణ్యాః ఋద్ధిం భవంతోః భవంతో కర్మ ర్ధ్యతాం వృద్ధిః సమృద్ధిః పుణ్యాః సమృద్ధిః ఆపోహిష్టామయో భవస్థాన పూర్తే తథాతన మహేరణాయ వృక్షసే యోమశివనమారసస్తస్య భార్య దేహనః ముషదేవ మాతరః తస్మా అరంగమామ భోజస్య క్షయా యజన్వథా ఆపో జనయథా చనః ఓం పవమానస్సు వర్జనః పవిత్రేన విదర్శనిః యః పోదాసపునాతుమా నంతు మా దేవ జనాః పునంతు మనబోధయా పునంతు విశ్వాయవః జాతవేద పవిత్రవదే పవిత్రేన పునాహిమా శుక్రేణ దేవదీప్యతే అగ్నే కృత్వా క్రతు కుంభ్రణు యత్తే పవిత్రమర్చసి అగ్నే వితతమంతర బ్రహ్మదేన పునీమహే ముభాభ్యాం దేవ సవితః పవిత్రేన సమేన చ ఇదం బ్రహ్మ పునీమహే వైష్ణవదేవీ పునదే దేవ్యాగాదే యస్యై వక్మే స్తనవో వేదపృష్ఠాః తజా మదంతః సదమార్తేషు వజిగ్రస్యామపతయోరయీణాం వైష్మానరో రశ్మిభిర్మాపునాతు వాతః ప్రాణేనే శిరోమయో భూః ద్యావా పృథివీ పయసాపయోభి హృదావనే యజ్ఞయే వా పునీతాం బృహద్భిః సవితస్త్రుభిః వరిషిష్టైర్దేవమన్మభిః అగ్నే రక్షైః పునాహిమా యేన దేవా అపునత యేనాపో దివ్యం కుశః తేన దివ్యేన బ్రహ్మణ ఇదం బ్రహ్మ పునీమహే యః పావమానే రుద్ధ్యేతి ఋషిభిః సంభృతకం రసం సర్వకం సపూతమస్యాది సుదితం వా తరిష్వన పావమానేర్యో అధ్యేతి ఋషిభిః సంభృతకం రసం తస్మై సరస్వతీ దుహే క్షీరకం సర్పిర్మథోదకం పాపమానే స్వస్తిగణే సుదుఃఖాహి పయస్వదే ఋషిభిః సంభృతోరస బ్రాహ్మణేష్మృతకం హితం పాపమానే ఋత్యశంతున ఇమల్లోకమథో అమం కామాన్ సమర్థయంతున దేవేర్దేవై సమాభృతా పాపమానే స్వస్తిగణే సుదుఃఖాహి ఘృతస్థిత ఋషిభిః సంభృతోరస బ్రాహ్మణేష్మృతకం హితం యేన దేవా పవిత్రేణ ఆత్మానం పునదే సదా తేన సహస్రధారేణ పాపమాన్యః పునంతు మా ప్రజాపత్యం పవిత్రం శతోద్యామకం హిరణ్మయం తేన బ్రహ్మవిదో వయం పూతం బ్రహ్మ పునీమహే ఇంద్రస్సు నీతి సహమా పునాతు సోమస్వస్త్యా వరుణ సమీచ్యా యమో రాజా ప్రవృణాభిః పునాతు మా జాతవేద మూర్చయంత్యా పునాతు తచ్చయ్యో రావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞపతయే దైవే స్వస్తిరస్తునః స్వస్తిర్మానుషేభ్యః ఊర్ధ్వం జిగాతు భేషజం శన్నో అస్తు ద్వనే సంజతుష్పదే ఓం శాంతి శాంతి శాంతిః ప్రాత్యాం దిశి దేవార్తజో మార్జయంతాం దక్షిణాయాం దిశి మాసాః పితరో మార్జయంతాం ప్రణీత్యాం దిశి గ్రహాః పశవో మార్జయంతాం ఉదీత్యాం దిశ్యా పవోషధయో వనస్పతయో మార్జయంతాం ఊర్ధ్వాయాం దిశి యజ్ఞః సంవత్సరో యజ్ఞపతిర్మార్జయంతాం వదోధరాధరైర్నాయేభ్యో మార్జయంతాం అనూరణీయాన్ మహతో మహీయానాత్మా గుహాయాన్ నిహితోస్య తంతోః తమకృదుంబస్యతి వేతశోకో ధాతు ప్రసాదాన్ మహిమానమీశం సప్త ప్రాణా ప్రభవంతి తస్మాత్ సప్తార్చిష సమిధ సప్త జిహ్వాః సప్త ఇమే లోకాయే చరంతి ప్రాణా గుహాశయాన్ నిహితాః సప్త సప్త అధః సముద్రా గిరయస్య సర్వేస్మాత్ స్యందంతే సింధవః సర్వరూపాః అధశ్చ విశ్వావోషధయోరసాశ్చ యైనేష భూతస్తిష్ఠత్యంతరాత్మా బ్రహ్మాదేవానాం పదవీక్రమీణాం ప్రచర్విప్రాణాం మహిషో మృగాణాం శ్యేనో గృధ్రా నాగస్వతిర్మణా నాగం సోమ పవిత్రమత్యేతి రే భన్నే వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాదర్ఘ్యాచమణీయం సమర్పయామి వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః యథాసుఖం యథా స్థానం ప్రవేశయామి శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తిరుమలయ్యప్పనుడే తిరుకళ్యాణ மஹோத்சவத்திலே விஸ்வக்சேன ஆராதனை சுத்தி புண்ணியவாஜனத்தை சேவித்துக்கொண்டு இப்பொழுது அங்குரார்ப்பண கைங்கரியத்திற்கு செல்ல இருக்கிறோம். அங்குரார்ப்பணம் என்பது அஷ்டதிக்பாலர்கள் தேவர்கள் அனைவரையும் ஆவாகனம் செய்வதே இந்த அங்குரார்ப்பண கைங்கரியத்தின் நோக்கம். எம்பெருமானுடைய திருக்கல்யாண மகோத்சவத்திற்காக அவர்களை எல்லாம் ஆவாகனம் செய்கிறார்கள். அதனால்தான் மண் பாலிகைகளிலே நவதானியங்களை சேர்த்து அதிலே நீர் திருத்துழாய் சேர்த்து பூஜை செய்து தேவர்களை ஆவாகனம் செய்யும் கைங்கரியமே இந்த அங்குரார்ப்பண கைங்கரியம். பார்க்கடலை கடைந்த பொழுது அமிர்தம் கிடைத்தது, அதுவே அவதாரம் கூட நிகழ்ந்தது என்று கூறலாம். எப்பொழுதுமே நாம் அந்த பகவானுடைய திருவடிகளை சிந்தித்து கொண்டே இருக்கும் பொழுது மாலவனின் மீதான, அதாவது திருமாலவன் அந்த
திருவேங்கட முடையானின் மீது அதீத பக்தியும் அடியார்களின் வேண்டுதல் தான் அதிகமாக இருக்குமாம். அப்படி பாரத கதையிலே, மகாபாரதத்திலே கண்ணபிரானிடம் குந்தி தேவி கேட்கிறாளாம், என்ன வேண்டுகிறாள் என்றால், முகுந்தா, அளவில்லாத ஆபத்துக்களை அள்ளி அள்ளித்தா, ஆனால் காரணம் கேட்ட பொழுது ஆபத்து வரும்பொழுதுதான் உன் நினைவு வரும், உனது திருவடியை பற்றி கொண்டு எங்களுக்கு அருள்வாய் என்று கதற தோன்றுகிறது. அதனால்தான் எப்பொழுதும் உன்னையே சிந்தித்திருக்க வேண்டுமெனில் ஆபத்துக்களும் பிரச்சனைகளும் எங்களுக்கு கொடுத்தால் உன்னை சதா சர்வ காலமும் நாங்கள் நாமஸ்மரணை செய்து சேவிப்போம் என்று கூறினாளாம் குந்தி தேவி. அப்படி உண்மைதான், பிரச்சனைகள் வரும்பொழுதுதான் மனிதர்களின் குணமும் பகவானின் மீது இருக்கும் பக்தியும் நமக்கு தெரிகிறது. அதனால் தன்னால் தீர்க்க முடியாத நிலையில் தீர்த்து விட வேண்டும் என்பது பகவானுடைய சரணாகத்தியை செய்தால்தான் நமக்கு தெரியும். அப்படிப்பட்ட திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே திருமலை சாற்றுதல் என்னும் அங்குரார்ப்பண கைங்கரியத்தை முடித்து கொண்டு இப்பொழுது ரக்ஷா பூஜை செய்ய உள்ளார் அர்ச்சக சுவாமி. ஓம் நமோ வெங்கடேசாய, கோவிந்தா கோவிந்தா. அந்த ரக்ஷைகளில் நாகராஜனை ஆவாகனம் செய்து பூஜை செய்ய இருக்கிறார் அர்ச்சக சுவாமி. சேஷாய நமஹ, இதமாசனம் சேஷாய நமஹ, பாத்யம் சமர்ப்பயாமி, அர்க்யம் சமர்ப்பயாமி, ஆஜமணியம் சமர்ப்பயாமி, குடோபஹாரன் நிவேதயாமி, ரக்ஷா சூத்ர தேவதாயை நமஹ, சர்வோபஜாரான் சமர்ப்பயாமி. ஓம் ஸ்வஸ்தினோ மிமேதாமஸ்வினா பகத் ஸ்வஸ்தி தேவ்யதேதி நிர்வனாஹ, ஸ்வஸ்தி பூஷா அசூரோ ததாதுன, ஸ்வஸ்தி த்யாவா பிருத்விசு சேதுனா, ஸ்வஸ்தயே வாயம் பிரவாமஹே சோமம், ஸ்வஸ்தி பவானஸ்ய யஸ்பதேஹ, ப்ரஹஸ்பதிம் சர்வாகணம் ஸ்வஸ்தயே ஸ்வஸ்தயா ஆதித்யாஸோ பவந்துநஹ, விஸ்வே தேவானோ அத்யா ஸ்வஸ்தயே வைஷ்வானரோ வசூரக்னி ஸ்வஸ்தயே தேவா மந்திரபவ ஸ்வஸ்தயே, ஸ்வஸ்தினோ ருத்ர பாத்தம் ஹாசஹ, ஸ்வஸ்தி மித்ரா வருணா, ஸ்வஸ்தி புத்தே ரேவதே, ஸ்வஸ்தி ந இந்திரஸ்ய ஆக்னிஸ்ய, ஸ்வஸ்தி நோ அதிதே க்ருதி, ஸ்வஸ்தி மந்தா மனோஜரேம சூர்யா சந்திரமதா ஆவிவா புனர்ததாக்னா தாஜானதா சங்காமேமஹே, ஸ்வஸ்தி யானந்தாரக்ஷமரிஷ்டநேமிம் மஹத்பூதம் வாயசம் தேவதானாம், அசுரக்னமிந்திராசகம் சமத்சு ப்ரஹத்யசோனா வாமிவாரூஹேமா, அம்போமுஜாமாங்கிரா சங்கயம் ஜஸ்வஸ்த்யாத்ரேயம் மனாசாச்சதாரக்ஷியம், பிரயாதவானிஷரணம் ப்ரபத்யே ஸ்வஸ்திசம் பாதே ஸ்வபாயன்னோ அஸ்து சுபாகும் சுபாம். ஓம் நமோ நாராயணாய, கோவிந்தா கோவிந்தா. அப்படி இப்பொழுது நாம் ரக்ஷா பூஜையை சேவித்து அதற்கு அடுத்ததாக ரக்ஷாபந்தன கைங்கரியத்தை சேவிக்க இருக்கிறோம். ரக்ஷாபந்தனம் என்பது காப்பு கட்டுதல் என்று பெயர். எம்பெருமானுக்கும் நாச்சிமார்களுக்கும் அவர்களுடைய கரங்களிலே கட்டப்படும் கயிற்றிற்கு ரக்ஷாபந்தனம் என்று பெயர். அந்த ரக்ஷாபந்தனத்திலே முதலில் ரக்ஷைகளுக்கு பூஜை செய்து இப்பொழுது அதை அவர்கள் மூவரின் கரங்களிலும் கட்ட உள்ளார் அர்ச்சக சுவாமி. அந்த குந்தி தேவியானவள் உண்மையிலேயே கண்ணனை இப்படித்தான் பிரார்த்தனை செய்தாள். எதற்கென்றால், எப்பொழுதும் அந்த பகவானுடைய நாமத்தை நாம் கேட்டுக்கொண்டே இருக்க வேண்டும், அவருடைய கைங்கரியங்களை செய்ய வேண்டும் என்ற நோக்கத்தோடு, எப்பொழுது தன்னால் இயலாது என்ற நிலையில் மனிதனின் அகங்காரம் அழிந்து போகுமாம். அந்த அகங்காரம் இல்லாத உள்ளத்திலே பகவான் குடியேறுவாராம். அதன் வல்லமையால் தான் பிரச்சனைகள் தீரும் என்றும், சூக்ஷ்மம் புரியவே எல்லாமே நல்லதாக நடக்கும் என்று நம்பி இதோ அந்த பகவானை சேவித்து கொள்ளலாம். ஓம் நமோ வெங்கடேசாய, கோவிந்தா கோவிந்தா. பகவானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே இப்பொழுது அர்ச்சக சுவாமி ரக்ஷாபந்தன கைங்கரியத்தை செய்ய உள்ளார். சில வேளைகளிலே தேவர்களும் இயல்பாக மனிதர்களாக மாறிவிடுவார்களாம். அவர்களுக்குள்ள தன்னுடைய இருப்பை உணர்த்த, அவர்களின் அகங்காரத்தை அழிக்கக்கூட பகவான் அருளாடல் செய்ய வேண்டும் என்கிறார்கள். இப்பொழுதும் அப்படித்தான். தூர்வாச மகா முனிவரை அவமதித்ததால் சாபம் பெற்ற தேவர்கள் செல்வம் கீர்த்தி அனைத்தையும் இழந்து தவித்தனராம். இந்திரலோகத்தை விட்டு அகன்று நைமிசாரணியத்திலே அந்த மறைந்து வாழ்ந்தார்களாம். வளர்ப்பிறை தேய்ப்பிறை போல மாறி மாறி வரும் இன்ப துன்பங்களிலே இருந்து விடுபட்டு பரம்பொருளின் திருவருளை பரிபூர்ணமாக பெறுவதற்காக
தகுதியான குருவொருவரின் வழிகாட்டல் அவசியம். அப்படி தேவர்களுக்கு குரு பிரகஸ்பதியின் அருள் பரிபூரணமாக வேண்டியிருந்தது. அசுரர்களை வெல்ல வேண்டும் என்றால் தேவர்கள் சாக வரம் பெற வேண்டும் என்றும் தீர்மானித்தார் பிரகஸ்பதி. அதற்கு வழிவேண்டி நாராயணனை சரணடைந்தாராம். அப்படி அந்த நாராயணனை சரணடைந்த பொழுது அவர் நமக்கு எல்லாமே அருள் புரிவார் என்ற ஒரு நம்பிக்கையோடு கோவிந்த நாமத்தை கூறி, இதோ இப்பொழுது பகவானுக்கு ரக்ஷாபந்தன கைங்கரியத்தை முடித்தார் அர்ச்சக சுவாமி. அதைத் தொடர்ந்து ஸ்ரீதேவி பூதேவி நாச்சிமார்களுக்கு ரக்ஷாபந்தன கைங்கரியத்தை செய்ய உள்ளார். ஓம் நமோ வெங்கடேசாய. அப்படி அசுரர்களை உதவிக்கு அழைத்து இரண்டு தரப்பும் சேர்த்து பார்க்கடலை கடையும்படி உத்தரவிட்டதாம் பரம்பொருள். அந்த பார்க்கடலிலே கிடைக்கும் அமிர்தம் தேவர்களுக்கு வரப்பிரசாதமாகும் என்று அருள் புரிந்தார் அந்த மாதவன். அப்படியே செய்ய முடிவெடுத்தாராம் பிரகஸ்பதி. கடும் பிரயத்னப்பட்டு அசுரர்களை சம்மதிக்க வைத்தார். பார்க்கடலை கடைவதற்கு தேவர்களும் அசுரர்களும் ஒரு நாளை குறித்தனர். அந்த நாளும் வந்தது. முன்னதாக வாசுகி என்ற பாம்பினை கைராக்கி மந்திர மலையை மத்தாக்கி பார்க்கடலை கடையலாம் என்று திட்டமிட்டனராம். ஆனால் தேவர்களாலோ அசுரர்களாலோ மந்திர மலையை அசைக்க கூட முடியவில்லையாம். இறுதியில் நாராயணன் அருளால் ஆதிசேஷன் வந்தார். மலையை பெயர்த்து ஒப்படைத்தாராம். பிறகு என்ன, இரு தரப்பினரும் பார்க்கடலில் தீரத்திலே கூடியிருந்து இடியும் மின்னலுமாக இயற்கையை ஆரவாரம் செய்ய செடி கொடி புல்வெளிகள் மற்றும் ஔஷதிகள் பச்சிலை மூலிகைகள் அனைத்தும் கூட பார்க்கடலிலே போட்டு கடையை தொடங்கினார்களாம். அப்பொழுது 33 கோடி தேவர்களும் 66 கோடி அசுரர்களும் சேர்ந்து இடமிருந்து வலமாக வலமிருந்து இடமாக மாற்றி மாற்றி கடைய மந்திர மலையின் வேகம் அதிகரித்தது. அதே நேரம் தேவ அசுரர்களின் உள்ளத்திலே இருக்கும் கர்வமும் அதிகரித்ததாம். எவ்வளவு பெரிய கடல், அதை எவ்வளவு பிரம்மாண்டமாக மலையை கொண்டு கடைகிறோம், இது நிரம்ப வல்லமைக்கு நமக்கே என்ற அகங்காரம் எழுந்ததாம் அந்த அசுரர்களுக்குள்ளே. எல்லாம் ஒரு சில நேரம்தான். அதன் பிறகு சுழற்சி வேகம் தாங்காமல் மெல்ல மெல்ல கடலிலே மூழ்கியதாம் அந்த மந்திரமலை. அப்பொழுது புது பிரச்சனையாகிவிட்டதே என்று தேவர்கள் நிலை கொள்ளாமல் தவிக்க அசுரகணத்தின் தலைவனாக பலி வேகமாக தனது பரிவாரங்களுடன் கட்டளையிட்டானாம். சம்பரன் முதலான அசுர தளபதிகள் பார்க்கடலுக்குள் மூழ்கினர். அனைவரும் சேர்ந்து மந்திரமலையின் அடிப்பகுதியை தாங்கி அந்த மலையை நிறுத்த முயன்றால், ஆனால் அவர்களது முயற்சி பலன் அளிக்கவில்லை. பகவான்களான அசுரர்களின் முயற்சியே தோல்வியுற்றது. பிறகு தேவர்களை கேட்கவா வேண்டும், அவர்கள் செய்வது அறியாது திகைத்து நின்றனராம். அப்படி இனி நம்மால் எதுவும் செய்யலாது என்ற நிலையிலே அனைவரும் சேர்ந்து அந்த அகிலாண்ட கோட்டி பிரம்மாண்ட நாயகன் வைகுந்தநாதனை சேவித்தார்களாம். அப்பொழுது தேவர்களும் அசுரர்களும் ஓங்கி குரலெழுப்ப 8 எழுத்து மந்திரத்தால் ஆதி நாராயணனை சேவித்தார்கள். அவர்களின் மந்திர முழக்கத்தையும் ஆனந்தத்திலே இன்னும் அதிகமாக பார்க்கடலின் இசை கலைஞ்சி மிஞ்சி பிரணவநாதமும் ஒலித்ததாம். அக்னி பிரதிஷ்டை ஹோமம் ஆரம்பமாகிறது.
ఔపాసనాగ్నౌ ఆకారాంతే స్వర మంత్ర అక్షర క్రియా దోష ప్రాయశ్చిత్తార్థం మతో దేవాది వైష్ణవ హోమం కరిష్యే హరితేన మన్యస్వ అనుమదేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిద ప్రసువ ఓం అతో దేవా అవందన యతో విష్ణుర్ విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహ ఇదం విష్ణుర్ విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య భాగం శ్రీ స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ స్వాహ విష్ణో కర్మాణి పిశ్యతో వృదాని పిశ్వే ఇంద్రస్య యజ్ఞ సఖా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయ దివే విచక్షురాదరగ్ స్వాహ తద్విప్రాసోపి వణ్యమో నాగ్రవాగం సస్సమింధనే విష్ణోర్యత్రమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ భోగం సుమ స్వాహ ఓం భూర్భవ సుమ స్వాహ అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసమిద ప్రాసామీహి. దేవుడు దేవియునదే తెరదీయరే పువ్వుల దండలు తీసి పువ్వులీయరే మేలుకొని ఉన్నతి మొకాలు చూచేరొకరొకరు
ఆగిరించుకుంటా ప్రియములే ఆడుకుంటా ఒగ్గిరి రతులకును ఒకరొకరు అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి అగ్గమై శ్రీ వెంకటేశుడల మేలు మంగాగుడి వెగ్గలించేరు అలపార విసరరే ఇప్పుడు ఫణిరాజస్య శేషస్య సహస్రఫణామణి మండల మండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రదీకాఖ్య అష్టదిగ్దండి శుండాదండోత్తంభితే అమరావతే తేజోపదే సంయమనే రక్షోపదే సింధుమతే గంధవత్యలకావతే యశోపదేత్యష్టదేవపురీ విరాజితే ఇంద్రాగ్నియమనిర్వరణవాయుకుబేర ఈశానాఖ్య అష్టలోక బాలక పరిపాలితే లోకా లోకాచలవలయితే లవణేక్షుసురా సర్పితే క్షీర శుద్ధోదగాఖ్య సప్తారణ్య పరివృతే జంభోప్లక్ష కుశక్రౌంచ శాకశాల్మలి పుష్పరాఖ్య సప్తద్వీపద్వీపితే మాహేంద్రమలయ సఖ్య అదృక్షద్వింధ్య పారయాత్రాఖ్య సప్తకుల పర్వత విరాజితే భారత కింపురుష హారీలావృత భద్రాశ్వకేతుకమాలక హిరణ్యకరమణక గురువర్షాఖ్య నవవర్షాణాం మధ్యే భరత వర్షే ఇంద్రకసేరుతామ్రగభస్తి పున్నాక గంధర్వ సౌమ్య వరుణ భరతాఖ్య నవఖండానాం మధ్యే భరత ఖండే మమ అనేక జన్మసు యహ జన్మని చ ఏతదక్షణ పర్యంతం బాల్య యౌవన కౌమార వార్ధికే సరహసి ప్రకాశే చ ఆవృత అనావృత మహాపాతకాది సమస్త దురిదక్షయార్థం దశ పూర్వేషాం దశాపరేషాం మత్వం స్యాన మాతృవంశ్యానాం సర్వేషాం పితృణాం కుంభీపాక లోహిత ధామాత సంఘాత కాల సూత్రాది వివిధేభ్యో మహాఘోరేభ్యో నరకేభ్యః ఉత్తేర్యా తలై సూర్యమండల పర్యంతం కృతరాశేర్వర్ష సహస్రావధానే ఏకైక తిలాపకర్షణ క్రమేణ సర్వరాస్యపకర్షణ సంహిత కాళే శ్రీహరిలోకే నివాసదిత్యర్థం త్రిగణీకృత అగ్నిష్టోమ అతిరాత్రాప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాధి శతకృత పుణ్యఫలావాప్యర్థం ఆమోద ప్రమోద సంమోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్య పదమితి చతుర్విధ మోక్షబలసిత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీయపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీ భూనీలాసమేత శ్రీ శ్రీనివాస స్వామినః శ్రీ విఖనో మునీంద్ర మదానుసారవిర్భృక్వాదిభిర్మన్వాదిభిర్వశిష్టాదిభిః దివ్య మహర్షిభిః రిక్త గుహ్య ధర్మ పురాణ ఇతిహాస కల్పోక్త సకల ఫలావాప్యర్థం కన్యాదానం కరిష్యే. ఓం అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సింగచక్రశారంగ కౌమోదకీ నందకస్య శ్రీమతో వైకుంఠ నాయకస్య శ్రీమత్ వైఖానస భగవత్ శాస్త్ర ప్రకారేణ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పరవ్యూహ విభవ అంతర్యామి అర్చావతార రూపస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నత్రే ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణ భూషస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ కర్మణోఖ్యాది వశాత్ ఉత్పత్తి స్థితి విజయ కారణ భూషస్య శ్రీ మహావిష్ణోః పరమాసుదేవ శర్మణః పౌత్రాయ ఆంగీరస బారహస్పత్య భారద్వాజ త్రయారుషేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుటమకుటమణి గణ విజృంభిత పాదారవిందస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణః పుత్రాయ
ఆంగీర సమారహస్పత్య భారద్వాజ త్రయారుషేజ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటహారకేయూర దివ్యాభరణ భూషితాయ దివ్య పీతాంబరధరాయ దివ్యమాల్యోభేశోభితాయ నిజావతారాయ స్వర్ణగరుడమాహనారూఢాయ అచింత్య దివ్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజోరత్నాకరాయ అఖిల శాఖాధ్యాయినో శ్రవణ నక్షత్రే మకర రాసౌ జాతాయ శ్రీ శ్రీనివాస వర బ్రహ్మణే వరాయ ఋగ్యజుస్సామాధర్వణశకల వేదాధ్యాయినీ భార్గవత్స్యమన ఆప్నువాన ఔర్వమైదుల బంజారుహేయ ప్రవరాన్విత భార్గవ సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసీమిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం అయోనిజాం భృగో సంకల్పతనయాం ఉత్తర ఫలగుణీ నక్షత్రే కన్యా రాసౌ జాతాయాం శ్రీ శ్రీదేవీ నామ్నీ ఇమాం కన్యాం దాస్యామి ఋగ్యజుస్సామాధర్వణశకల వేదాధ్యాయినీ కాశ్యమ ఆవత్సారణై ధ్రువత్రయారుషేజ ప్రవరాన్విత కాశ్యప సగోత్రోద్భవీం సర్వాలంకారపదీం సర్వాంగనా సమ్మోహన సంసేమిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహూ శ్యామలాంగీం కశ్యప ప్రజాపతేః సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాసౌ జాతాయాం శ్రీ భూదేవీ నామ్నీం ఇమాం కన్యాం దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభరణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జగేర్షయా కన్యాం సాలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే ప్రయతోహం ప్రయచ్చామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షణ్య సర్వదేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాతు కమలాపతిః కన్యాదానముహూర్త స్వముహూర్త అస్తు సుప్రతిష్ఠితమస్తు. ஓம் நமோ வெங்கடேசாய. திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்திலே நாம் இவ்வளவு நேரம் அக்னி பிரதிஷ்டை ஹோமம், மதுபர்க்க பூஜை, திரைப்பிடித்தல், வஸ்திர சமர்ப்பணம் மற்றும் மகாசங்கல்பம், கன்னியாதானம் ஆகிய மந்திரங்களையும் கைங்கரியங்களையும் கண்ணால் பார்த்து காதால் கேட்டு மனதார் எம்பெருமானை செவித்தோம். இதோ இப்பொழுது மாங்கல்ய பூஜை நடைபெறவுள்ளது. அந்த மாங்கல்யங்களுக்கு முதலில் அர்ச்சக சுவாமி பூஜை செய்கிறார். அதை சுத்த ஜலத்தால் அலம்பி மஞ்சள் குங்குமம் இட்டு அக்ஷதை திருத்துழாய் புஷ்பங்களால் பூஜை செய்யப்படுகிறது. அதன் பின்பு நாச்சிமார்களுடைய கழுத்திலே அணிவிக்கிறார் அர்ச்சக சுவாமி. பக்தி என்பது அனைவரிடத்திலும் உள்ளது. ஆனால் விரதம் என்பது ஒரு சிலரே செய்வார்கள். அதேபோல் ராமபக்த ஹனுமான் என்றால் ராமபிரானுடைய அன்பிற்கு பாத்திரமானவர் அந்த ஆஞ்சநேயர். ஹனுமனின் ராமபக்தி நமக்கு எல்லோரும் தெரிந்ததே. ஆனால் ஹனுமனின் வீரம், விவேகம், சமயோச்சிதம், அடக்கம், முன்னறிவு என அனைத்து பண்புகளும் அனைவராலும் தலைமுறை தலைமுறையாக அந்த ஹனுமந்தனை பாராட்டப்படுபவை. அதேபோல் ஹனுமன் புகழ் இல்லாமல் ராமகாதை கிடையாது, அதாவது ராம சரித்திரமே இல்லை. லக்ஷ்மணனின் பக்தியும் அற்புதங்கள் நிறைந்தவை. உண்மையில் லக்ஷ்மணனின் பக்தியானது ஸ்ரத்தையையும் சரிவர அறிந்து கொள்ள தவறினால் இராமாயணம் அவ்வளவு முழுமை பெறாது என்று தான் கூற வேண்டும். அப்படி லக்ஷ்மணனுடைய விரதமானது எப்படி அந்த சகோதரனை அவ்வளவு அன்பாக நேசித்தார் என்று பார்க்கும் பொழுது, ஸ்ரீ ராமபிரானது பட்டாபிஷேகத்திற்கு பின் அகஸ்திய முனிவர் அயோத்திக்கு வருகை புரிய வந்த நேர்ந்தது. இராவண வதம் பற்றி அனைவரும் பிரஸ்தாபிக்கலாயினர். இராவணன், கும்பகர்ணன் போன்ற மகாவீரர்கள் வதம் செய்த விவரங்களை ஸ்ரீ ராமபிரான் விவரித்தாராம். மௌனமாக கேட்டுக்கொண்டிருந்த அகஸ்தியர், மேகநாதன் வதம்தான் யுத்தத்தை முடிவுக்கு கொண்டு வர முக்கிய காரணம் என்றாராம். அனைவரும் ஆச்சரியத்துடன் அவரையே பார்த்தனராம். சந்தேகமின்றி இராவணனும் கும்பகர்ணனும் மிகவும் உயர்ந்த வீரர்கள்தான். அவர்களை வதம் செய்வது ஸ்ரீ ராமபிரான் ஒருவரால் மட்டுமே முடியும்.
சீதா பிராட்டியை மீட்க ராவண வதம் முக்கியமானது, ஆனால் மேகநாதன் வதமானது அதி முக்கியமானது என்றாராம். இந்திரனையே போர் புரிந்து வெற்றி வாகை சூடி சிறை பிடித்து இலங்கைக்கு கொண்டு வந்தவன் மேகநாதன். அதனால்தான் இந்திரனை வென்றவன் என்ற பொருளிலே மேகநாதன் இந்திரஜித் என்றும் அழைக்கப்படுகிறான். பிரம்மனே நேரில் சென்று இந்திரனை தானமாக கேட்டு விடுவிக்க வேண்டியதாயிற்றாம். அத்தகைய வீரனின் வதம் மிகவும் சிறப்பு வாய்ந்தது என்று இராவண வதத்திற்கு ஸ்ரீராமபிரான் அவதரித்தது போல் மேகநாதனின் அழிவிற்கு லக்ஷ்மணன் தான் காரணம் என்கிறது புராணம். ஆகவே மேகநாதன் பெற்ற வரம் என்னவென்றால் அசாதாரணமானது. மேகநாதனை வதம் செய்ய வல்லவர் மூன்று நிபந்தனைகளை நிறைவேற்றியிருக்க வேண்டும். முதலாவது 14 ஆண்டுகள் நித்திரையை துறந்திருக்க வேண்டும். இரண்டாவது அந்த 14 ஆண்டுகள் எந்த பெண்மணியின் முகத்தையும் பார்த்திருக்க கூடாது. மூன்றாவதாக 14 ஆண்டுகள் அன்னாகாரமின்றியும் இருக்க வேண்டும். இப்படியெல்லாம் நிபந்தனைகள். இந்த மூன்றும் கடினமான நிபந்தனைகளை லக்ஷ்மண சுவாமியானவர் வனவாசத்தின் போது உண்மையிலேயே நிறைவேற்றினார். ஆகவே அனைவரும் திறந்த வாயை மூடாமல் ஆச்சரியத்துடன் அகஸ்தியரையே பார்த்த வண்ணம் இருந்தார்களாம். இப்பொழுது ராமபிரான் பேசுகிறார். என்னவென்று, முனிவரே, சித்திரக்கூடத்திலும் நானும் சீதையும் ஒரு குடிலில் இருந்தோம். பக்கத்து குடிலிலே லக்ஷ்மணன் வாசம் செய்தான். இரவில் காவல் காப்பது அவனது வழக்கமாக இருந்தது. தூக்கம் இல்லாமல் கூட அந்த இருந்திருக்கலாம். மதிப்பின் காரணமாக சீதாவின் முகத்தை கூட பார்க்கவில்லை. ஆனால் காய்கறிகளைத்தான் அவன் அன்றாடமும் உண்டு கொண்டிருந்தான். அன்ன ஆகாரம் ஒன்றையும் துறக்காமல் அனைத்தையும் துறந்து எப்படி உயிர் வாழ்ந்தான் என்றால் இவ்விதமாக ராமபிரான் கூறுகிறார். அப்படி ராமாவதாரம் எடுத்த பெருமாள் இதோ கல்யாண உற்சவத்திலே மாங்கல்ய பூஜையை முடிந்து மாங்கல்ய தாரணத்தை சேவிக்க இருக்கிறோம். லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா. த்ருவந்தே ராஜா வருணோ த்ருவந்தே வா ப்ருஹஸ்பதிஹ த்ருவந்த இந்திரஸ்யாக்னிஸ்ய ராஷ்ட்ரம் தாரயதாம் த்ருவம். ஸ்ரீதேவ்யே நமஹ. மாங்கல்ய தாரண முஹூர்த சுமுஹூர்த அஸ்து. ஓம் பிரஜாபதி ஸ்வமகும் ராஜானம் அசுருஜதாம். தந்த்ரயோ வேதா அந்வஸ்ருத்யந்தா தான ஹஸ்தே குருதாம் அதஹ சீதா சாவித்ரீ த்ருவம் த்ருவேன ஹவிஷா விதோமம் ருஷாமசே அதோத இந்திர கேவலீர்விஷோ பலிஹ்ருதஸ்கததே. பூதேவ்யே நமஹ. மாங்கல்ய தாரண முஹூர்த சுமுஹூர்த அஸ்து. ஸ்ரீ பூநிலா சமேத ஸ்ரீநிவாச சுவாமினஹ வைவாஹிகோத்ஸவ கர்மாங்கம் உபாசனாக்னௌ லாஜ ஹோமம் கரிஷ்யே. அதிதேனு மன்யஸ்வா அனவதேனு மன்யஸ்வா சரஸ்வதேனு மன்யஸ்வா தேவசவித ப்ருசுபா இமான் லாஜானாமித்யபிகார்யாம். ஓம் இமான் லாஜானா பபாமிதமிருத்திகரணான் நம ீர்ஷோதோஷேனோமிரேனோஸ்தமாரு விஷ்வாபுதாரா ீர்ஷாஸ்வாயுஷோஷேனோமிரேனோஸ்தமாரு
విశ్వాభుతత్వయా వయం ధారాభుతన్యా ఇవ అతిగాహే మహిద్విషః ఇమాల్లాచ నాపపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవదనాం తదగ్నిరనుమన్యతాం ఇయం నార్యమబ్రూతే నౌలాచ నాపపంతి దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతయో మమ స్వాహ ఓం భూస్వాహ ఓం భవ స్వాహ ఓం సుమస్వాహ ఓం భూర్భవ సుమస్వాహ అదితేన్వమగ్స్థాః నమదేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసమిదప్రాసామీః ఓం అస్యదేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమౌపాసనాగ్నం సర్వహోమాంతే సర్వప్రాయశ్చిత్తార్థం అతో దేవాది వైష్ణవహోమం కరిష్యే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసవా ఓం అతో దేవ అవంతనాయతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తధామభి స్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేధా నిదధే పదం సమూఢమస్య వాగం సురే స్వాహ త్రీని పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్య తదో ధర్మా నిధారయన్ స్వాహ విష్ణా కర్మాణి పశ్యతయతో మృదాని పుష్పసే ఇంద్రస్య యజ్ఞసంఘా స్వాహ తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరయః దివే వచక్షురాదరగ్ స్వాహ తద్విప్రాసోపి పణ్యమో జాగ్రవాగం సస్యమింధతే విష్ణోరయత్తరమం పదగ్ స్వాహ ఓం భూ స్వాహ ఓం భవ స్వాహ ఓం సుమ స్వాహ ఓం భూర్భవ సుమ స్వాహ అతితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసమిత ప్రాసావీః అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీపదే పురుషోత్తమస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీ భూనిలాసమేత శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగమౌపాసనాగ్నో కర్మదాత్పుణ్యార్థం వృష్టాదంత హోమం కరిష్యే అదితేన మన్యస్వా అనుమతేన మన్యస్వా సరస్వతేన మన్యస్వా దేవసమిత ప్రసవా ఓం యదస్య కర్మణోత్యరీరజం యత్మాన్యోన్యమహాకరం అగ్నిష్టస్విష్టకృద్వితాన్ సర్వగస్విష్టకం సుహృతం కరోతి స్వాహ అగ్నయే స్విష్టకృతే హుతహుతాహుతేనాం కామానాగం సమర్థయిత్రే స్వాహ అగ్నయే స్వాహ అగ్నయే నాదాయ స్వాహ అగ్నయేన్నపతయే స్వాహ ప్రజాపతయే స్వాహ ఇంద్రాయ స్వాహ విశ్వేభ్యో దేవేభ్య స్వాహ సర్వాభ్యో దేవతాభ్య స్వాహ సర్వత్రైవాదిష్టకం సర్వత్రైవానాదిష్టం దేవతమమస్మై స్వాహ అగ్నయే స్విష్టకృతే స్వాహ వాస్తవతే నమో వాస్తవతయే స్వాహ జన్మ ఆత్మనో మిందాభూతగ్నిస్తత్వనరాహ ఆర్జాతవేద విదర్హణి స్వాహ ఏధోస్యేదిషేమహి స్వాహ సమిదశి తేజోషి తేజోమయిదేహి స్వాహ యమస్య ధీమహి మృత్యోర్మే వాహి స్వాహ సూర్యస్య ధీమహి చక్షుర్మే వాహి స్వాహ సోమస్య ధీమహి చిత్తం మే వాహి స్వాహ వాయోర్ధీమహి ప్రాణాన్ మే వాహి స్వాహ బ్రహ్మణో ధీమహి బుద్ధిం మే వాహి స్వాహ సప్తదే అగ్నే సమిద సప్త రిక్మా సప్తఋషయ సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా యదింత సప్తయో నీరాపణత్వా ఘృతేన స్వాహ వృతధాన విద్వాన్ నిష్టు ఘృతేన పూర్ణబాహుదింజహో మిమనసా ప్రజాపతయే స్వాహ అగ్నిర్భుక్తం వేదర్భుక్తం జౌర్భుక్తం పృథివీ భుక్తం వోషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ భుక్తం అగ్నిర్జీర్ణం వేదజీర్ణం జౌర్జీర్ణం పృథివీ జీర్ణం వోషధి వనస్పతి గంధర్వాప్సరసశ్చైవ జీర్ణం సమందాంబరహర హవిడాకృతేన సమాదిత్యేన వసుభిః సంమరుద్భిః సమింద్రేణ విశ్వేభిర్దేవేభిరంతాం దివ్యం నభో గచ్చతు యత్ స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ అగ్నిస్తృప్యదో వేదస్తృప్యదో ద్యౌస్తృప్యదో పృథివీతృప్యదో బ్రహ్మాద్యాస్తృప్యంతాం వోషధి వనస్పతి గంధర్వాపృశ్చైవ తృప్యంతాం మే దక్షిణతృప్యతామహ ప్రపితామహ సాక్షీయ మస్తు తృప్యంతాం అదితేన్వమగ్స్థాః అనుమతేన్వమగ్స్థాః సరస్వతేన్వమగ్స్థాః దేవసమిత ప్రాసావీః ఆవాహన దేవతాభ్యో నమః యథాశుకం యథాస్థానం ప్రవేశయామి పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే భూయాత్ స్వాహ ఆచ్ఛేదమక్షత్యేహోమి సర్వాణన్యాన్ ప్రసమూక్యాగ్రంథీన్ విస్తృత్యార్భిప్రోక్ష్యా ఆప్యాయంతామితి జుహోతి ఆప్యాయంతామాపవోషదయో మరుతాం పృషదయ స్థిరమం గచ్చతుతో నో వృష్టిమేరయ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్తయో భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం త్రయాయుషం తన్మే అస్తు త్రయాయుషం భూతిస్మాదేర్లభతే నిత్యకం సర్వయజ్ఞకృతం భవేత్ అగ్నిమార్తయో భూతిః ఆదిత్య సోమో నమః
ప్రజాజితం జమదగ్నే కశ్యపస్య త్రయాయుషం యద్దేవానాం ప్రజాజితం తన్మే అస్తు త్రయాయుషం. దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్చసే త్రయాయుషం. ఆపోహిష్టామయోభవస్థాన ఊర్జే దృఢాదన మహేరణాయ దిక్షసే యోవశ్వరమోరసస్తస్య భాజగతే హనః ఉషతేర్మ మాతరః తస్మారంగమామమోజస్య క్షయాయ జన్వథ ఆపో జనయథా జనః. యత్తే అగ్నే రేజస్తేనాహం రేజస్మీ భూజాసం, యత్తే అగ్నే వర్చస్తేనాహం వర్చస్వే భూజాసం, యత్తే అగ్నే హరస్తేనాహం హరస్మీ భూజాసం. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం ఉదాసనాయ కృతమయాదేవ పరిపూర్ణం దృష్టే ప్రాయశ్చిత్తాని శేషానుభవ కర్మాత్మకాని వై తాని శేషావశేషానాం కృష్ణానుస్మరణం బ్రహ్మకాయేన వాజా మనసేంద్రియేన వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యత్ సకలం వరస్మై నారాయణాయేతి సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాచార్యాయ సమర్పయామి. బ్రహ్మణే నమః సోమాయ నమః యదాసుకం యదా స్థానం ప్రవేశయామి. అగ్నిపురుషాయ నమః పునఃపాచార్యాయ సమర్పయామి. అగ్నిపురుషాయ నమః ఆజ్యోపహారం నివేదయామి, గుడోపహారం నివేదయామి. అగ్నిపురుషాయ నమః సర్వోపచారాన్ సమర్పయామి. భగవత్ సమారోపణం సర్వం శ్రీ శ్రీనివాసార్పణం అస్తు. ఓం నమో వెంకటేశాయ. నారాయణనుడయ அதாவது திருவேங்கடமுடையானுடைய திருக்கல்யாண மகோத்சவத்தில் லாஜஹோமம் பிரதான ஹோமம் பூர்ணாஹூதி அஞ்சனமிடுதலை செவித்தோம். அடுத்ததாக நாம் காண இருப்பது வாரணமாயிரம் கைங்கரியம். வாரணமாயிரம் என்பது ஆண்டாளுடைய கனவின் விருத்தாந்தங்களை தன்னுடைய தோழிகளுக்கு கூறும் படலமே. ஸ்ரீவில்லிபுத்தூரிலே இன்றிலிருந்து பெரியாழ்வாரின் உற்சவங்கள் ஆரம்பமாகின்றன. அப்படிப்பட்ட அந்த பெரியாழ்வாரின் பெண்ணாக துளசி வனத்திலே கண்டெடுக்கப்பட்டவள் அந்த ஆண்டாள். அவள் தன்னுடைய கனவின் விருத்தாந்தங்களை அந்த பாசுரங்களை பாடிக்கொண்டே கூறும் படலத்தைத்தான் இப்பொழுது அர்ச்சக சுவாமியும் மற்றவரும் அந்த தேங்காய்களை உருட்டி பாசுரங்களை பாடிக்கொண்டே செய்கிறார்கள். நாளை வதுவை மனம் என்று நாளிட்டு பாளை கமுகு பரிசு உடை பந்தற்கீழ் கோளரி மாதவன் கோவிந்தன் என்பான் ஓர் காளை புகுத கனாக்கண்டேன் தோழினான் என்று அந்த பாசுரங்களை கூறி இப்பொழுது வாரணமாயிரம் கைங்கரியத்தை செய்தார்கள். அதைத் தொடர்ந்து மாலா பரிவர்த்தனம். ஸ்ரீதேவி பூதேவி பிராட்டிமார்களுடைய கழுத்திலே இருந்த மாலையை பெருமாளுக்கும் பெருமாளுடைய தோள்களை அலங்கரித்த மாலையானது அந்த பிராட்டிமார்களுக்கும் மாற்றப்படுகின்ற கைங்கரியமே மாலா பரிவர்த்தனம். இப்படி அந்த பகவானுடைய கைங்கரியத்திலே புஷ்பங்களுக்கு மிகவும் முக்கியத்துவம். அந்த புஷ்பங்களில் அவ்வளவு முக்கியத்துவம் என்னவென்றால், பகவானிடம் கையிலே புஷ்பங்களை வைத்து கொண்டு கோரினால் எனக்கு எல்லாவற்றையும் கொடு என்றால் பகவான் நிச்சயம் அருளி செய்வாராம். அப்படிப்பட்ட பகவானுடைய கழுத்திலே இருந்த மாலையானது முதலில் ஸ்ரீதேவி பிராட்டிக்கு அணிவிக்கப்பட்டது. லக்ஷ்மி ரமண கோவிந்தா கோவிந்தா என்று ஸ்ரீதேவி பிராட்டியின் கழுத்திலே இருந்த மாலையை எம்பெருமான் திருவேங்கடமுடையானுக்கு சமர்ப்பிக்கப்படுகிறது. திருவேங்கடவனே லக்ஷ்மி வாசனே கோவிந்தா கோவிந்தா என்று அடுத்து அவருடைய தோள்களை அலங்கரித்த மாலையானது ஏற்கனவே புஷ்பங்களை தொடுத்து அதை மாலையாக மாற்றி தன்னுடைய கழுத்திலே அணிந்து கொண்ட பூமி பிராட்டிக்கு அணிவிக்கப்படுகிறது. இதோ அந்த பூமி பிராட்டி அந்த மாலையை அணிந்து கொண்டு திரும்பவும் எம்பெருமானுக்கு அனுப்புகிறாள். தாத்ரி ரமண கோவிந்தா கோவிந்தா என்று அந்த வேங்கடவனுடைய கழுத்தை அலங்கரிக்கிறது மாலையானது. இவ்விதமாக மூன்று முறை மாலா பரிவர்த்தனத்தை தொடர்ந்து ஸ்ரீதேவி பூதேவி பிராட்டிமார்களை பகவானுடைய பக்கத்திலே ஆசீனப்படுத்தி அக்ஷதாரோபணம் என்னும் தலம்பிராலு கைங்கரியத்தை செய்ய உள்ளார். அதைத் தொடர்ந்து மங்கள நீராஜனம். முதலில் அக்ஷதாரோபணம், அதைத் தொடர்ந்து மங்கள நீராஜனத்துடன் திருக்கல்யாண மகோத்சவம் நிறைவு பெறுகிறது. உலகெங்கு இருக்கும் பக்தர்கள் அனைவருக்கும் கூட எம்பெருமானுடைய கருணா கடாட்சம் கிடைக்க வேண்டும் என்று சேவித்து கொண்டு
இப்பொழுது அக்ஷதாரோபண கைங்கரியத்தை சேவிக்கலாம். அதைத் தொடர்ந்து மங்கள நீராஜனத்தை சேவிப்போம். ஓம் நமோ வெங்கடேசாய கோவிந்தா கோவிந்தா. பிடிக்கிட்டலம்ரால பெண்ணி கூத்துரு கொந்த பெடமரளி நவ்வீனே பெண்ணி கூத்துரு. பிடிக்கிட்டலம்ரால பெண்ணி கூத்துரு கொந்த பெடமரளி நவ்வீனே பெண்ணி கூத்துரு. வெங்கடேஷ பிரயச்ச பிரயச்ச.